పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఇంతవరకు భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనే లేదు. జూన్లో మొదలు పెడతామని చెబుతున్న ఈ సినిమా నుండి డైలాగ్ లీక్ ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి, భవదీయుడు దర్శకుడు హరీష్ శంకర్ ఆచార్యని సిద్ధని ఇంటర్వ్యూ చేశారు. చిరు చరణ్ ఆచార్య ఇంటర్వ్యూలో ఆయన తాను తెరకెక్కించబోయే సినిమాలోని ఒక పవర్ఫుల్ డైలాగ్ని లీక్ చేసి పవన్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించారు. భవదీయుడు భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్లో కనిపించబోతున్న విషయం ఫస్ట్ లుక్తోనే అందరికీ అర్థమైపోయింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్ కన్నా ఆయన ఎలివేషన్ ఎలా ఉండబోతుంది అనేది హరీష్ శంకర్ బయటపెట్టారు. పవన్ మీద ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ అలా నడిచి వస్తున్నప్పుడు ఆయనతో పాటుగా ఎంతోమంది స్టూడెంట్స్ కదలి వస్తారు. ఆ సీన్ చూసి విలన్, మొన్న వీడు ధైర్యంగా మాట్లాడితే వాడి ధైర్యం ఏంటా అనుకున్నాను, వీడి వెనకాల ఎంతమంది ఉన్నారా అంటాడు. కానీ విలన్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ లక్ష మంది వీడి వెనక ఉన్నారని కాదు, ఆ లక్ష మంది ముందు తాను నడుస్తున్నాడన్న ధైర్యం అంటూ పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేస్తూ మాట్లాడతాడు. ఇది హరీష్ చెప్పిన భవదీయుడు డైలాగ్. దానితో ఈ డైలాగ్లో పవన్ని ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. నడిస్తాడు అనుక లక్ష మంది నడుస్తారు, బహుశా ఇదే ధైర్యం ఏమో అంటే పక్కన అంటాడు, లేదు సార్, ఆ లక్ష మందికి ఆయన ముందు నడుస్తాడన్న ధైర్యం. సూపర్, చాలా బాగుంది, వెళ్ళింది, మెగా లీక్, సూపర్, రేవిశ్యం, వర్త్ లీక్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడి ధైర్యం, ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అంటే వాడు వెనకాల లక్షలాది మంది నడిచి వస్తారు సార్ తను రోడ్డు ఎక్కితే. కాదు కాదు, ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అన్నది వాళ్ళ ధైర్యం. మంచి మాట, బాగా సూపర్. Please subscribe to Swaraajya TV. Please sign up for Ublood. Ublood app sign in avandi, rakta danam cheyandi.